ఈ రోజే సంకష్టహర చతుర్థి ఎంతో మహిమాన్వితమైన పవిత్రమైన రోజు మంగళవారంతో కలిసి వచ్చింది సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు ఎంతో పవిత్రమైన రోజు పరమ పవిత్రమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా అన్ని ఆటంకాలు తొలగి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇప్పుడు ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం మహర్షిని చూసి సురసేన మహారాజు ఇలా అడిగాడు మహాత్మా సంకష్టహర్ చతుర్ది మహత్యాన్ని వివరించండి అనుకోరగా మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం కృతవీరుడు అనే మహారాజు ఉండేవాడు అతను పరమధర్మాత్ముడు దానగుణం కలవాడు బ్రాహ్మణులన్నా దేవతలన్నా ఎంతో భక్తి అంత అయినప్పటికీ చాలా కాలం వరకు అతనికి సంతాన భాగ్యం లేదు అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు వెళ్లి చాలా కాలంపాటు గాలిని మాత్రమే తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు ఎంత తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించలేదు దానికి ఒకే ఒక కారణం అతను పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఎక్కువగా ఉండటమే పూర్వజన్మలో కృతవీరుడు తక్కువ జాతివాడు పరమ దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే సమస్త పుణ్యాలు కూడా హరించుకుపోతాయి రోజు ఒకరోజు సందర్భంలో ధనం కోసం పన్నెండు మంది బ్రాహ్మణులను అమాయకులైన బ్రాహ్మణులను హత్య చేశాడు ఆ బ్రహ్మహత్యా దోషమే అతను ఈ జన్మలో సంతానం లేకపోవడం ఆ దోషమే అతను చనిపోయి మళ్లీ పుట్టినా అంటే కృతవీరుడిగా పుట్టినా కూడా వెంటాడుతుంది ఆ కఠినాత్ముడు ఆ జన్మలోనే అతనికి తెలియకుండానే సంకష్టహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఆ గణపతి నామస్మరణ చేయడం మళ్లీ అదే జన్మలోని సంకష్టహర చతుర్థి రోజు మరణించడం జరిగాయి తర్వాత జన్మలో కృతవీరుడు అనే రాజుగా జన్మించాడు పూర్వజన్మలో సంకష్టహర చతుర్థి రోజు గణపతిని ఎలా పూజించాడంటే సంకష్టహర చతుర్థి రోజు ఆ కఠినాత్ముడికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు పేరు గణపతి ఆ రోజు ఆ కఠినాత్ముడికి ఎక్కడా లభించలేని ఆహార పదార్థాలు లభించాయి అతను తన కొడుకుతో కలిసి తినాలని నిశ్చయించుకున్నాడు దానికోసం కొడుకుని గణపతి రా భోజనం చేద్దాం గణపతి రా అని పెట్టాడు ఆ రోజు గణపతికి ప్రీతికరమైన రోజు ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా గణపతిని ఒక్కసారి పిలిస్తే చాలు అతను ఎంతటి పాపాత్ముడైనా సరే విశేషమైన పుణ్యం లభిస్తుంది ఆ రోజు ఆ కఠినాత్ముడు అతనికి తెలియకుండానే గణపతి నామాన్ని స్మరించడం అతనికి తెలియకుండానే విశేషమైన పుణ్యాన్ని పూజేసుకున్నాడు అదేవిధంగా ఆ కిరాత్ముడు ఒక సంకష్టహార చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో అతనికి మరణం సంభవించింది ఆ పరమ పవిత్రమైన రోజు అతన్ని మరణం సమీపించడం వల్ల శ్రీ మహాగణాధిపతి లోకానికి చేరుకున్నాడు ఆ పుణ్యం విశేషం వల్ల మరుజన్మలో రాజుగా జన్మించాడు అయితే పూర్వజన్మలో పన్నెండు మంది బ్రాహ్మలను అకారణంగా చంపినందువల్ల అతనికి మరో జన్మలో ఎంతో కఠినమైన తపస్సు చేసిన సంతానం కలగలేదు అయితే కృతవీరుడు ఒక సంవత్సరం పాటు నియమం తప్పకుండా సంకష్టహర శుద్ధి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు కృతవీరుడు తండ్రికి తెలియజేశాడు తర్వాత కృతవీరుడు సంవత్సర కాలం పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతి వ్రతం చేసి తర్వాత సంతానాన్ని కన్నాడు ఎవరైతే గణపతిని చతుర్థి రోజు పూజిస్తారో అలాంటి వారి కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అప్పులతో బాధపడేవారి రుణ బాధలు తొలగిపోతాయి చేసే పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు రాజ్యం లేని వారికి రాజ్యం సంతానం లేని వారికి సంతానం ఈ విధంగా విశేషమైన పుణ్యం లభిస్తుంది కృతవీరుడు సంకష్టహర చతుర్థి రోజు వ్రతాన్ని ఆచరించి పాటు వ్రతాన్ని చేసి కార్తవీర్యుడు అని కొడుకుని కన్నాడు ఆ కార్తవీర్యార్జునుడు ఈ విధంగానే తండ్రి చేసినట్లు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్రబాహులను వరంగా పొందాడు ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల పాపాలు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ మహాగణాధిపతి ఆశస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించి సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం మహాగణాధిపతి నమ